హాయ్ గైస్, మనకు టీఎస్ పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐ అండ్ రిక్రూట్మెంట్కు సంబంధించింది. 2022 కానిస్టేబుల్ సంబంధించిన ఎంపిక ఎలా ఉంటుంది అనేది ఒకసారి మనం డిస్కస్ చేయడం జరుగుతుంటుంది. డిస్కస్ చేద్దాం. ఓకే, రైట్. ఇక్కడ మనకు Y217 కూడా పిస్తే మీకు 17% డిస్కౌంట్ వస్తుంది. అండ్ ప్రతి ప్రొడక్ట్ పైన డబుల్ వెల్ట్ అనేది రావడం జరుగుతుంటుంది. దీని కొరకు adda20% వెబ్సైట్ ద్వారా కానీ లేకుంటే యాప్ ద్వారా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. Y217 కోడ్ ఉపయోగించండి. ఓకే, adda20% యాప్ని కూడా డౌన్లోడ్ చేసుకోండి గైస్. ఓకే, ఇక్కడ కొలువులకు వేలాయి. మనకు త్వరలో 18,333 పోస్టులకి నోటిఫికేషన్ సిలబస్ అర్హతను అప్డేట్ చేసినటువంటి పోలీస్ బోర్డు. ప్రిలిమినరీ పరీక్ష క్వాలిఫైయింగ్ మాత్రమే, క్వాలిఫైయింగ్ అయిన వారికి మాత్రమే ఈవెంట్ ఉంటుంది. మనకి ఇక్కడ ప్రిలిమ్స్ మెయిన్స్, అంటే యాక్చువల్గా మనకు కానిస్టేబుల్ ఎస్ఐలో రెండులో కూడా ప్రిలిమ్స్ అండ్ ఈవెంట్స్ అండ్ మెయిన్స్ అనేది ఉంటుంది. కాబట్టి ఎవరైతే ప్రిలిమ్స్లో క్వాలిఫై అయినరో వాళ్ళకు మాత్రమే ఈవెంట్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంటుంది. ఈవెంట్స్ అయిన తర్వాత మెయిన్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంటుంది. ఓకే, రైట్. ఇక్కడ మనకు రాష్ట్రంలో పోలీస్ కొలువులకు నోటిఫికేషన్స్ విడుదల కానుంది. రాష్ట్రంలో మొత్తం 18,333 పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వనుంది. ఇందులో ఎస్ఐతో పాటు కానిస్టేబుల్ జాబ్స్ ఉన్నాయి. ఈ నేపథ్యంలో పోలీస్ కొలువుల నియామకం సంస్థగా తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఏర్పాట్లు పూర్తి చేసింది. అర్హత సిలబస్ మొత్తం అప్డేట్ చేసింది. నిబంధన ప్రాత నిబంధనలను కొనసాగించడం జరిగింది. ఎస్ఐ కానిస్టేబుల్ సిలబస్ను మనకు ఇక్కడ ప్రిలిమినరీ పరీక్షలో జనరల్ స్టడీస్ నుంచి 100 ప్రశ్నలు ఉంటాయి. అండ్ అదేవిధంగా మరో 100 ప్రశ్నలు అర్థమెటిక్ రీజనింగ్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షలో ఇంగ్లీష్ అర్థమెటిక్ ఇవ్వడం జరుగుతుంటుంది. అండ్ జనరల్ స్టడీస్ నుంచి కలిపి 200 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంటుంది. ప్రిలిమినరీ పరీక్ష క్వాలిఫైయింగ్ మాత్రమే, క్వాలిఫైయింగ్ అయిన వారికి ఈవెంట్ నిర్వహిస్తుంటారు. దీనిలో అర్హులైన వారికి మార్కులు కేటాయించి ఫైనల్ ఎగ్జామ్ నిర్వహించడం జరుగుతుంటుంది. ఓకే, వీటిలో వచ్చే మార్కుల ఆధారంగా పోస్టులు కేటాయించడం జరుగుతుంటుంది. ఓకే, ఇది దీనికి సంబంధించింది. మనం ఒకసారి కానిస్టేబుల్కి సంబంధించిన ప్యాటర్న్ చూస్తుంటే ప్రిలిమినరీ రాత పరీక్ష 200 మార్కులు ఉంటుంది, మెయిన్స్ రాత పరీక్ష 200 మార్కులు ఇవ్వడం జరుగుతుంటుంది. ఇది కానిస్టేబుల్కి సంబంధించింది. ఇందులో ప్రిలిమినరీ పరీక్షకు 200 అండ్ మెయిన్స్ రాత పరీక్ష కూడా 200 అనేది ఇవ్వడం జరుగుతుంటుంది. దేంట్లంటే కానిస్టేబుల్కి సంబంధించింది. అదేవిధంగా మెయిన్స్ కూడా ఉంటుంది. మెయిన్స్లో మనం చూసుకుంటే మెయిన్స్లో 200 ప్రశ్నలకు 200 మార్కులు ఇవ్వడం జరుగుతుంటుంది. టోటల్ 3 అవర్స్ టైం ఉంటుంది. ప్రిలిమినరీలో వచ్చినటువంటి ఏదైతే సిలబస్ ఉందో ఫైనల్ రాత పరీక్షలో కూడా అవే ప్రశ్నలు వస్తాయి. కాకపోతే డెప్త్గా ఇవ్వడం జరుగుతుంటుంది. అండ్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్కి కలిపి ఒకటే సిలబస్ ఉండడం జరుగుతుంటుంది. ఓకేనా, ఒకటే మెయిన్స్ అనేది ఒకటే సబ్జెక్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంటుంది. దేంట్లంటే కానిస్టేబుల్లో. ఓకే, రైట్. ఇక్కడ మనకు ఈవెంట్స్లో చూసుకుంటే 100 మీటర్స్ అండ్ 15 సెకండ్స్, 20 సెకండ్లు మహిళలకి. లాంగ్ జంప్ చూసుకుంటే 3.8 మీటర్స్ పురుషులకి, 2.5 మీటర్స్ మహిళలకి. అండ్ షార్ట్ పుట్ అనేది 5.6 మీటర్స్ పురుషులకి, 3.7 మీటర్స్ మహిళలకి. హై జంప్ అనేది 1.2 మీటర్స్ పురుషులకి అండ్ 800 మీటర్స్ మహిళలకి ఇవ్వడం జరుగుతుంటుంది. ఇది మన కానిస్టేబుల్కి సంబంధించింది. ఇక్కడ కానిస్టేబుల్లో మెయిన్స్లో 200 ప్రశ్నలకు కానీ 200 మార్కులు ఉంటాయి. సమయం 3 గంటలు ఉంటుంది. ప్రిలిమ్స్లో వచ్చిన అంశాల నుంచే ఫైనల్కు రాత పరీక్షల్లోని ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంటుంది. కాకపోతే ప్రిలిమ్స్తో పోల్చుకుంటే కొద్దిగా మెయిన్స్లో డెప్త్ అనేది ఎక్కువ ఉంటుంది. ఓకేనా, సబ్ ఇన్స్పెక్టర్లో 4 పేపర్లు ఉంటాయి. మొదటి 2 పేపర్లు ఇంగ్లీష్ అండ్ ఉర్దూలు ఉంటాయి. ఇవి కేవలం క్వాలిఫైయింగ్ పరీక్షలు మాత్రమే. అదేవిధంగా ఉద్యోగ నిర్వహణలో తెలుగు రాయడంలో ఉన్నటువంటి ఇబ్బందుల దృష్ట్యా ఈ పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. మిగిలిన 2 పేపర్లు అథమెటిక్ అండ్ రీజనింగ్ అండ్ జనరల్ స్టడీస్. ఇక్కడ మనకు ఎస్ఐ విషయానికి వస్తుంటే ప్రిలిమ్స్ అనేది మెయిన్గా రాత పరీక్ష 200 మార్క్స్లోకి ఉంటుంది, 200 మార్క్స్. బట్ మెయిన్స్ మాత్రం 4 పేపర్లలో కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎస్ఐ అనేది ఒకటి పేపర్1, పేపర్2, పేపర్3, పేపర్4. ఇక్కడ ఎస్ఐ అనేది పేపర్1 అండ్ పేపర్2 అండ్ పేపర్3 అండ్ పేపర్4 4 పేపర్లలో కండక్ట్ చేయడం జరుగుతుంటుంది. ఈ పేపర్1లో ఇంగ్లీష్కు 100 మార్కులు అండ్ పేపర్2లో తెలుగు కూడా పేపర్2 తెలుగు ఇవ్వడం జరుగుతుంటుంది. అండ్ పేపర్3 అర్థమెటిక్ అండ్ టెస్ట్ ఆఫ్ రీజనింగ్ 200 మార్క్స్ ఉంటుంది. అండ్ పేపర్4 జనరల్ స్టడీస్ ఆబ్జెక్టివ్ కూడా 200 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంటుంది. ఏంటంటే మనకు ఎస్ఐకి సంబంధించినటువంటి మెయిన్స్ ఎగ్జామ్లు. ఓకేనా, ఇక్కడ మనకు సబ్జెక్టులు ఏమేమి ఉంటాయంటే మనకు ఇంగ్లీష్, ఇక్కడ ఇంగ్లీష్ ఉంటుంది అండ్ అదేవిధంగా తెలుగు ఉంటుంది అండ్ జనరల్ స్టడీస్ అండ్ అర్థమెటిక్ ఉంటుంది. జనరల్ స్టడీస్ అండ్ అర్థమెటిక్ పేపర్3లో, పేపర్1లో ఇంగ్లీషు, పేపర్2లో తెలుగు, పేపర్3లో అర్థమెటిక్ అండ్ టెస్ట్ ఆఫ్ రీజనింగ్, జనరల్ స్టడీస్ అనేది పేపర్4లో. ఇక్కడ మనకి ఇంగ్లీష్ విషయానికి వస్తుంటే, అంటే ఈ ఇంగ్లీష్ విషయానికి వస్తుంటే పేపర్1 ఇంగ్లీష్ విషయానికి వస్తుంటే ఎస్ఐ మెయిన్స్లో,
వృత్తిరీత్యా పయాధికారులకు సమాచారాన్ని చేరవేయడానికి ఏదైనా లెటర్స్ రాయడానికి, లెటర్స్ కానీ లేకుంటే మెయిల్స్ కానీ లేకుంటే అప్లికేషన్స్ ఇలా పూర్తి చేయాల్సి ఉంటుంది. కాబట్టి అభ్యర్థికి ఇంగ్లీష్ పరిజ్ఞానాన్ని పరీక్షించడం జరుగుతుంటుంది. ఓకేనా, లైక్ గ్రామర్, సెంటెన్స్ కానీ, అరేంజ్మెంట్ కానీ, ఓకేనా, సెంటర్ గ్రామర్ కానీ, సెంటెన్స్ అరేంజ్మెంట్ కానీ, ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్ కానీ అండ్ హెల్పింగ్ వర్బ్స్ అండ్ ఇంగ్లీష్ నుంచి తెలుగుకి, తెలుగు నుంచి ఇంగ్లీష్కి మార్చడం, వొకాబులరీ వంటి వాటిపైన ప్రశ్నలు రావడం జరుగుతుంటుంది. ఏది ఇంగ్లీష్ దాంట్లో అయితే తెలుగులో విషయానికి వస్తుంటే పేపర్లో తెలుగు భాషకు సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. లైక్ ఎఫ్ఐఆర్ ఎలా రాయడం, ఓకేనా, ఫిర్యాదు ఎలా ఫిర్యాదు రాయడం కానీ, పంచనామాపై అధికారులకు వివిధ కేసులకు సంబంధించినటువంటి నివేదికను అందించడం, పోలీస్ వృత్తిలో భాగం కావడంతో తెలుగు భాషను పరీక్షించేలా పేపర్ ఉంటుంది. ఆబ్జెక్టివ్ విధానంలో సందులు, సమాసాలు, ప్రతిపదార్థాలు లేకుంటే తాత్పర్యాలు అండ్ ఖాళీలు పూరించడం, తప్పొప్పులను గుర్తించడం, సరిచేయడం వంటివి తెలుగు భాషలో ఉంటుంది. ఇక్కడ మనకు రీజనింగ్ విషయానికి వస్తుంటే పోలీస్ శాఖ మనకు విధి నిర్వహణలో కేసులను విచారించే సమయంలో లాజికల్గా ఆలోచించాల్సి ఉంటుంది. కాబట్టి నంబర్లు, లేఖల ఆధారంగా వచ్చే ప్రశ్నలను లాజికల్ రీజనింగ్గా పరిగణిస్తుంటారు. సీటింగ్ అరేంజ్మెంట్ కానీ లేకుంటే బ్లడ్ రిలేషన్స్ అండ్ డైరెక్షన్స్, ఫజిల్స్ వంటి క్వశ్చన్స్ని అడగడం జరుగుతుంటుంది. అండ్ బొమ్మల ఆధారంగా ప్రశ్నలు, వాటిని నాన్ వర్బల్ రీజనింగ్లో ఇవ్వడం జరుగుతుంటుంది అండ్ సిరీసెస్ ఇవ్వడం జరుగుతుంటుంది. ఓకేనా, అదేవిధంగా ఇక్కడ మనకు రీజనింగ్లో సిలాయిజం కానీ, ఓకేనా, అజంప్షన్స్ కానీ, వీటికి కూడా క్వశ్చన్స్ అడగడం జరుగుతుంటుంది. కన్క్లూజన్స్ అండ్ వీటిపైన కూడా క్వశ్చన్స్ అడుగుతుంది అండ్ రీజనింగ్లో డిసిషన్ మేకింగ్ నుంచి కూడా క్వశ్చన్స్ రావడం జరుగుతుంటుంది. ఇక్కడ మనకు మ్యాథ్స్ విషయానికి వస్తుంటే బేసిక్ మ్యాథ్స్, ఓకేనా, బేసిక్ మ్యాథమెటిక్స్ లైక్ క్షేత్ర గణితం కానీ అండ్ సాంఖ్యక వ్యవస్థ కానీ, ఓకేనా, యావరేజెస్ అండ్ పర్సంటేజ్ కానీ, ఓకేనా, ప్రాఫిట్ అండ్ లాస్ కానీ, టైమ్ అండ్ డిస్టెన్స్ అండ్ టైమ్ అండ్ డిస్టెన్స్ లాంటి వీటి నుంచి క్వశ్చన్స్ ఎక్కువ వస్తుంటుంది. ఓకేనా, దాదాపు 70 మార్క్స్ దీని నుంచి రావడం జరుగుతుంది మ్యాథ్స్ నుంచి. మనకు తెలిసిందే మ్యాథ్స్లో మ్యాథ్స్ రీజనింగ్ కలిపి 200 క్వశ్చన్స్, పేపర్ 3 అనేది ఉంటుంది. ఇక్కడ ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగానికి అర్థమెటిక్ రీజనింగ్ పేపర్ది కీలక పాత్ర పోషించడం జరుగుతుంటుంది. ఎవరైతే అర్థమెటిక్ రీజనింగ్ మంచి చేస్తుంటారో వాళ్ళు ఆటోమేటిక్గా షార్ట్ లిస్ట్లో ముందుంటారు అండ్ జాబ్ కూడా రావడానికి ఛాన్స్ ఉంటుంది. అందుకే మనకు అర్థమెటిక్ రీజనింగ్తో పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ అయ్యాలా. ఈ జనరల్ స్టడీస్ పరంగా చూసుకుంటే, భారతదేశ యొక్క చరిత్ర కానీ, భౌగోళిక అంశాలు అండ్ రాజకీయంగా పొలిటికల్కి సంబంధించిన క్వశ్చన్స్ కానీ, తెలంగాణ చరిత్ర అండ్ తెలంగాణకు సంబంధించిన భౌగోళిక అంశాలు, రాష్ట్ర అవతరణ ఎట్లా జరిగింది, తెలంగాణ అమరవీరుల చరిత్ర, సాయుధ కమిటీలు, నిజాం నవాబుల చరిత్ర కానీ అండ్ ప్రభుత్వ పథకాలు, తెలంగాణకు సంబంధించిన ప్రభుత్వ పథకాలు, కరెంట్ అఫైర్స్ గురించి క్వశ్చన్స్ అడుగుతుంటారు. అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఇక్కడ మెయిన్గా ఇక్కడ కరెంట్ అఫైర్స్ కొరకు తెలుగు అకాడమీ, మనకు ఇక్కడ మెయిన్గా జనరల్ స్టడీస్ కొరకు తెలుగు అకాడమీ బుక్లు ఫాలో అవుతుంటే బాగుంటుంది గైస్. ఏదంటే మనకు తెలుగు అకాడమీకి సంబంధించినటువంటి 8-9 తరగతులు బుక్కు సంబంధించినటువంటి జనరల్ స్టడీస్ అంటే ఇది సోషల్కి సంబంధించింది 8, 9, 10 బుక్స్ ఫాలో అవ్వాలా, ఇదేది జనరల్ స్టడీస్కి. ఓకేనా, రైట్. ఇక్కడ అర్థమెటిక్ నుంచి కూడా మనకు శాతాలు, సరాసరి, ఓకేనా, యావరేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్ ఇలాంటి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. జనరల్ స్టడీస్కి మాత్రం మంచి ఆథర్స్ ఉన్న బుక్స్ని ఫాలో అవుతుంటే, జనరల్ స్టడీస్ అనేది స్కోరింగ్ సబ్జెక్ట్ కాబట్టి జనరల్ స్టడీస్ పైన కూడా మంచి కాన్సన్ట్రేట్ అనేది చేయాల్సిన అవసరం ఉంటుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనకు ఏంటంటే ఇక్కడ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్లో ప్రిలిమినరీ రాత పరీక్ష 200 మార్కులే అండ్ 200 మార్కులు మెయిన్స్లో కూడా ఉంటుంది. బట్ ఎస్ఐ విషయానికి వస్తుంటే ఇక్కడ ఎస్ఐ ప్రిలిమినరీ 200 మార్కులు ఉంటుంది, బట్ మెయిన్స్ అనేది పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4 అనేది ఉంటుంది. ఓకేనా, బట్ ఇక్కడ ఎస్ఐ అండ్ మనకు కానిస్టేబుల్లో స్పెషల్గా ఇంగ్లీష్ అనే సబ్జెక్ట్ అనేది ఉండదు, దీంట్లో కలిపి ఇవ్వడం జరుగుతుంటుంది. బట్ ఇక్కడ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్లో స్పెషల్ పేపర్ 2 అనేది మనకు పేపర్ 1, పేపర్ 2 అనేది ఉంటుంది. కాబట్టి పేపర్ 1లో మీకు ఇంగ్లీష్ ఉంటుంది, పేపర్ 2లో తెలుగు ఉంటుంది, పేపర్ 3 అర్థమెటిక్ అండ్ పేపర్ 4 జనరల్ స్టడీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇంకొక విషయం ఏంటంటే మనకు 3 సంవత్సరాలు ఏజ్ అనేది 3 ఇయర్స్ పెంచడం జరిగింది. ఇంకా మీకు దీనికి సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి, మీ డౌట్స్ని అన్నీ క్లియర్ చేయడం జరుగుతుంటుంది గైస్. థ్యాంక్ యూ.